రేవంత్ రెడ్డి పార్టీ కాదు ఇక్కడ లక్షల మంది కార్యకర్తలు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి చెప్పింది ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగత హోదాలో చెప్పింది తప్ప పిసిసి ప్రెసిడెంట్ హోదాలో కరెంటు విషయం కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అంటే వాడు అంటారు గిరిజనుల ముఖ్యమంత్రి అంటారు వాడు దళితులు అని నేను కూడా చెప్పిన గతంలో పార్టీ ఏది నిర్ణయించి కట్టుబడి ఉంటాం గిరిజనులో ఉన్నాడు పోడే వీరయ్య ఉన్నాడు దళితులు అనుకో దామోదర్ రాజారావు 4000 కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు డిప్యూటీ సీఎంగా చేసాడు మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు బీసీలలో నాయకులు ఉన్నారు ఎవరికైనా ఇచ్చినా గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఇవ్వాలని మా డిమాండ్ ఇంకనే రేవంత్ రెడ్డి అన్నాడా అక్కడ అడిగిన వాళ్ళ క్వశ్చన్ తప్పుందా ఈయన చెప్పిన ఆన్సర్ తప్పుందా దాని మీద క్లారిఫై ఇవ్వాలొచ్చిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది నేను కొన్ని ఛానల్ కాంగ్రెస్ అంటేనే రైతులు రైతులు అంటేనే కాంగ్రెస్ ఈ దేశంలో వ్యవసాయానికి రైతులకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకుంది ఇప్పటివరకు చరిత్రలో భారతీయ జనతా పార్టీ 3 బిల్లులు వ్యవసాయానికి వ్యతిరేకంగా తెచ్చినాడు సపోర్ట్ చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ ఇలా రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తూ మాటలను పిసిసి ప్రెసిడెంట్ గారి మాటలను వక్రీకరిస్తూ మొత్తం మంత్రులంతా మాట్లాడుతా ఉన్నారు ఇలా నేను అడుగుతా ఉన్నా ఉచిత విద్యుత్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా ఏకగ్రీవంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా భవిష్యత్తులో 24 గంటల విద్యుత్ ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరతో పాటుగా పనిముట్ల పంపిణీకి సంబంధించి కావచ్చు వారికి ధైర్యం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి మాట టిఆర్ఎస్ పార్టీ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అవినీతి మీద ప్రశ్నిస్తే దాన్ని వక్రీకరించి ఇలా మీరు దాన్ని మసిపుసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతాను విద్యుత్ కొనుగోలు అవినీతి మీద విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ లోపల ఈ రాష్ట్రంలో 2014 నుంచి ఇయాలటి వరకు జరిగిన అవినీతికి సంబంధించి బహిరంగ చర్చకు మేధావులు నిపుణుల ముంగట చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ఓ విమర్శ చేస్తే దానిలో అర్థం ఉండాలి దమ్ముండాలి విమర్శల కాంగ్రెస్ పార్టీని రైతుల గురించి విమర్శ చేస్తే దానికి ఏమైనా కనీస జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా